శ్రీ గురు నమ ఈ రెండు వేల ఇరవై జూన్ నెలలో ఇరవై ఒకటో తారీఖు నాడు చాలా అద్భుతమైనటువంటి సూర్యగ్రహణం సంభవించబోతున్నది ఆ రోజు ఆదివారం కూడా ఈ యొక్క ఆదివారము సూర్యగ్రహణము కొన్ని గ్రహాల యొక్క కలయిక రవి రాహుతో కలిసి వృషభ యొక్క వృషభరాశి మిథున రాశి ఈ రెండు రాశుల్లోనూ కూడా అంటే ద్విపాద నక్షత్రంగా చెప్పినటువంటి మృగశిర ఒకటి రెండు పాదాలు వృషభ రాశిలోను మూడు నాలుగు పాదాలు మిథున రాశిలోను సంచారం చేస్తూ ఉంటాయి ఇటువంటి మృగశిర నక్షత్రం నాలుగో పాదంలో రాహుగ్రస్త సూర్యగ్రహణం మనకి ఏర్పడబోతున్నది అసలు ఈ గ్రహణం యొక్క ప్రభావము ఎవరి మీద ఎటువంటి ప్రభావాన్ని ఎక్కువగా చూపిస్తోంది అని ఒకసారి జ్యోతిష్ శాస్త్రం ద్వారా పరిశీలన చేస్తే కనుక మన భారతదేశంలో చాలా ప్రముఖమైన పాత్ర పోషిస్తున్నటువంటి వ్యాపార దిగ్గజాలలో రాజకీయాల్లోనూ కూడా అతనికి బాగా పలుకుబడి వ్యాపార రంగంలో ఎంతో అభివృద్ధి సాధించినటువంటి వ్యక్తులుగా ఉండేటువంటి వారికి కొంతమందికి ప్రత్యేకించి కొంచెం ఆపద సమయంగా తెలియజేయబడుతోంది సంకట పరిస్థితి అంటూ ఉంటాం అంటే సూర్యగ్రహణం మొదలైంది మొదలుగా ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు అంటే ఈ రోజులలో ఈ ఐదు రోజుల పాటు ఇంకొక రెండు రోజుల ముందుగా అంటే సుమారు ఒక వారం రోజుల కాలం పాటు చాలా ఇబ్బందికర పరిస్థితి వాళ్ళకి తలెత్తే అవకాశం కనబడుతోంది ముఖ్యంగా ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తలు తీసుకోవటము ఉత్తమోత్తంగా మనం చెప్పుకోవచ్చు వ్యాపార దిగ్గజంగాను ఎంతో ప్రముఖమైన వ్యక్తిగాను పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న వ్యక్తిగాను ఉన్నటువంటి ఆ యొక్క వ్యక్తులకి ఈ గ్రహస్థితి మంచి గ్రహస్థితిగా తెలియబడడం లేదు ముఖ్యంగా వాళ్ళు వృష్టికి రాశికి చెందిన వాళ్ళు కనుక అవి ఉండి ఉంటే వృష్టికి రాశి నుంచి అష్టమస్థానం ఆయు స్థానం అష్టమస్థానం ముందు గ్రహణం కూడా సంభవిస్తూ ఉన్నది ఇలా వృష్టికి రాశిలో కనుక ఎటువంటి వ్యాపార వేత్తలు కానీ ఏ వ్యక్తులు ఉన్నా సరే వాళ్ళు ఆరోగ్యపరంగా మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అష్టమస్థానంలో ఇక్కడ దశమ కేంద్రాధిపతి కర్మకారక గ్రహం కూడా రవి రాహుతో కలిసి ఉన్న కారణం చేత అష్టమాధిపతి బుధుడితో కలిసి ఉన్న కారణం చేత భాగ్యాధిపతి అయినటువంటి చంద్రుడితో కూడా కలిసి ఉన్న కారణం చేత ఈ చాతుర్గ్రహ కూటమి కలియక ప్రాణ సంకట పరిస్థితి కానీ మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఎవరైతే వృష్టికి రాశికి చెందిన వ్యక్తులు ఉంటూ ఉంటారో ఇది ప్రముఖుల్లో కావచ్చు సామాన్య జనంలో కూడా కావచ్చు ఎవరైనా కావచ్చు ఈ గ్రహస్థితి చాలా ఇబ్బందికరంగా తయారయ్యేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి గ్రహాల యొక్క స్థితిగతులు కూడా మనకి ఆరాగంగానే సంచారం చేస్తున్నాయి ఉన్నాయి కాబట్టి ఎవరైతే ఈ వృశ్చిక రాశికి చెందిన వ్యక్తులు వేరే ఇతరత్ర వేరే రాసుల వారికి కూడా కర్కాటక రాశి వారికి కూడా ఇబ్బందికరంగానే వెయ్యి ముందు వ్యాధిపతితో కలిసి ఇది కూడా ఇబ్బందికర పరిస్థితి చెప్పుకోవచ్చు అలాగే వృషభ రాశి వారు కూడా స్థానం ప్రబల స్థానం చెప్పుకుంటూ మిథున రాశి మిత్రక్షేత్రం అయినప్పటికీ కూడా రాహువు బుధుడు చంద్రుడు అలాగే రవి ఈ గ్రహ కూటమి ఇలా చూసుకుంటూ వెళుతూ ఉంటే ఇక్కడ ఇక వృషభ రాశి వారికి కానీ అలాగే కర్కాటక రాశి వారికి కానీ ప్రత్యేకించి వృష్టి రాశి వారికి ఈ రాసుల వారికి ప్రాణ సంకట పరిస్థితి ఏర్పడబోతోంది అని చెప్పుకోవచ్చు కాబట్టి ఈ యొక్క రాసులకి చెందిన వ్యక్తులు మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి అంటే గ్రహణాలు ఇటువంటి సందర్భాలలో ఇటువంటి గ్రహముల యొక్క స్థితిగతులలో ఇటువంటి స్థానాలలో పడుతున్నప్పుడు మరింత ఇబ్బందులు ఎదురుకాక తప్పదు ఏ సమయం ఎలా తయారవుతుంది ఏ సమయంలో ఎటువంటి కష్టాలు వస్తాయి మనం పూర్తిగా చెప్పలేకపోవచ్చును కానీ కాకపోతే ఖచ్చితంగా ఇబ్బందులు ఏర్పడే అవకాశం మాత్రం కనబడుతోంది ముఖ్యంగా ప్రముఖుల్లో కనబడుతోంది వృద్ధుల్లో కనపడుతోంది వ్యాపార దిగ్గజాల్లో కనబడుతోంది కాబట్టి నమ్మకం ఉన్నా నమ్మకం లేకపోయినా ఈ కార్యక్రమం కనుక చూసి ఉంటే ప్రతి ఒక్కరు కూడా ఏ రాష్ట్రం చెందినవారు మీ వ్యక్తిగత జాత పరిశీలన చేయించుకోండి ఎందుకంటే కొంతమందికి ఈ గ్రహాలకి సంబంధించిన దశలు అంతర్దశలు నడుస్తూ ఉంటాయి అవే గ్రహాలు మీ వ్యక్తిగత జాతకాలలో కూడా అనుకూలమైన పరిస్థితుల్లో కనుక లేకపోతే ఖచ్చితంగా కొన్ని సందర్భాలు సంఘటనలు జరిగే అవకాశం కనపడుతుంది కాబట్టి ముందుగా యొక్క విషయాన్ని గ్రహించి మీ ఆరోగ్యాన్ని కూడా మీ యొక్క వయసుని మీ ఆరోగ్యాన్ని మీ పరిస్థితుల్ని కూడా దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ కూడా ఈ రాసులు చెందినవారు పర్సనల్ హారాస్కోప్ ఎనాలిసిస్ చేయించుకోండి వాటికి తగినటువంటి దోషాలు కనుక ఏదైనా తెలియజేస్తే ఆ దోషాలకు తగిన పరిహారాలు కూడా చక్కగా చేయించుకొని ఈ గండం నుంచి రాబోయేటువంటి ఈ సూర్యగ్రహణం అనేటువంటి సమస్య నుంచి అందులోకి ఆదివారం కూడా పడుతుంది కాబట్టి రాహుగ్రస్తం మరింత ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఈ గండ నుంచి బయటపడి సంపూర్ణ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లవలసిందిగా ఈ కార్యక్రమం చూస్తున్న ఈ రాశులకు వృషభ రాశి వారికి కర్కాటక రాశి వారికి ప్రత్యేకించి వృషిక రాశి వారికి మరి మరి తెలియజేస్తున్నాను ఆరోగ్యం భాస్కరాదిచే తిని చెబుతూ ఉంటాం ముఖ్యంగా చంద్రగ్రహణం పడితే వచ్చే సమస్య వేరు సూర్యగ్రహణం పడితే వచ్చే సమస్య వేరు లోకానికి వెలిగించేటువంటి ఆరాధ్యదైవం సూర్యుడిగా మరిక శాస్త్రాల ద్వారా తెలియజేయబడుతోంది అందులోకి సూర్యుడు రాహుగ్రస్తం కనుక అయి ఉండి ఈ రాహుగ్రస్త సూర్యగ్రహణం పడుతున్నప్పుడు మరిన్ని సమస్యలు తలెత్తే అవకాశం ముఖ్యంగా పెద్ద వయసు కనుక వచ్చి ఉండి ఉంటే వాళ్ళలో మరిన్ని సమస్యలు ఎవరికైనా సరే అంతర్గతంగా వ్యక్తిగత జాతకాల్లో దశాంతర్దశ అదు రాహు యొక్క దశ నడుస్తున్నా అంతర్దశ నడుస్తున్నా రవి యొక్క దశ నడుస్తున్నా అంతర్దశ నడుస్తున్నా చంద్రుని యొక్క దశ నడుస్తున్న అంతర్దశ నడుస్తున్న బుధుని యొక్క దశ నడుస్తున్న అంతర్దశ నడుస్తున్న వీళ్ళకి ప్రాణ సంకట పరిస్థితి కనిపించకపోయినప్పటికీ కనీసం ఆరోగ్యపరంగా ఒక మేజర్ ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఆరోగ్యపరంగా ఒక పెద్ద సమస్యని ఎదుర్కోవాల్సిన పరిస్థితులు కూడా వీళ్ళలో కనబడుతున్నాయి కాబట్టి అశ్రద్ధ అయితే చేయకండి అన్నిటికన్నా ఆరోగ్యమే ముఖ్యం కాబట్టి ఆరోగ్యంగా ఉంటే మిగిలిన పనులన్నీ కూడా తర్వాత చక్కగా చేసుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా త్వరపడండి మీకు దగ్గరలో ఉండేటువంటి జ్యోతిష్ శాస్త్రాలజ్ఞల చేత అవకాశం వరకు చేయించుకునే ప్రయత్నం చేయండి లేకపోతే నా ద్వారా మీ జాతక పరిశీలన చేయించుకునే ఉద్దేశం మీరు ఎవరికన్నా కనుక ఉంటే ఈ కార్యక్రమం చూసిన మీకు ఈ పైన కొనప్పుడు నంబర్కి ఫోన్ చేయండి జాతక పరిశీలన దగ్గర కూడా చెల్లించి జాతక పరిశీలన చేయించుకొని ఆ జాతక పరిశీలన చేసిన తర్వాత ఏదైనా దోషాలు కనుక కనపడితే వాటికి సంబంధించినటువంటి పరిహారాలు కూడా చేయించుకొని ఈ యొక్క నుంచి తప్పించుకొని ఆనందంగా ఆరోగ్యంగా ఉండవలసిందిగా ఈ కార్యక్రమం చూస్తున్న మీకు మరి మరి తెలియజేస్తున్నాను అలాగే ఈ కార్యక్రమం చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన ఉండేటువంటి ఐకాన్ మాత్రం ప్రెస్ చేయడం మర్చిపోకండి అలా బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల నేను అప్లోడ్ చేయబోయే ప్రతి ఒక్క వీడియో మీకు వెంటనే ఇంటిమేట్ చేయబడుతుంది మీరు యూట్యూబ్లోకి వెళ్ళి సెర్చ్ చేయవలసిన అవసరం లేకుండా ముఖ్యంగా గుర్తుంచగే విషయం కూడా ఇక్కడ కర్కాటక రాశిలో ఉన్న నక్షత్రాలు కానీ మిథున రాశులు నక్షత్రాల వారు కానీ వృషభ రాశిలో ఉన్న నక్షత్రాల వారు కానీ అలాగే రాశిలో ఉండే నక్షత్రాల వారు కానీ వీరందరికీ కూడా ఏదో ఒక చిన్న సమస్య ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఈ యొక్క వారం రోజుల పాటు అధికంగానే ఉంది కాబట్టి గుర్తించండి త్వరపడండి మేల్కొని మీకు వచ్చే వచ్చేవాళ్ళ అపాయాన్ని తప్పించుకుని సుఖవంతమైన జీవితాన్ని పొందవలసిందిగా ఈ కార్యక్రమం చూస్తున్న మీకు మరి మరీ తెలియజేస్తాను మరి తదుపరి వచ్చే కార్యక్రమంలో మరిన్ని ఆసక్తికర విషయాలు తెలియజేసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం